హాయ్, వెల్కమ్ టు విలేజ్ శేషు కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ ఆలూతోని మసాలా పూరి చేశాను, చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా చేసి పెడితే చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా తింటారు, అదే పెద్దవాళ్ళు అయితే చిన్నపిల్లలాగా మారం చేస్తారు. నాకు ఇవే కావాలని, అంత బాగుంటాయి అన్నట్టు. ఇవి చాలా ఈజీగా తొందరగా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. కేవలం 5 నిమిషాల లోపలే ఈ రెసిపీ తయారైపోతుంది. ఈ పూరీల్ని సింపుల్గా 2 వేళ్లతో అలా తుంచేయచ్చు. సుత్తి మెత్తగా ఉంటాయి, నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి, చాలా బాగుంటాయి. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఇది ఎలా చేశానో ఎలా చేయాలో ఒకసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దాం. ఇది ఏంటంటే దీంట్లో చట్నీ కానీ శర్వా కానీ ఏది కూడా అవసరం లేదు. ఉట్టి పూరీలే అంత రుచిగా ఉంటాయి, చాలా బాగుంటుంది ఈ రెసిపీ. చాలా కొత్తదనంగా అందరికీ అర్థమయ్యే విధంగా చాలా సింపుల్గా చేసి చూపిస్తాను. మన కిచెన్లోకి వెళ్దామా, చూడండి ఒకసారి నేను ఇప్పుడు తయారు చేసిన పూరీల్ని మన గాలి బుడగల టైప్లో ఎంత బాగా పొంగి ఉన్నాయో. ఓకేనా, ఇది ఒక్కసారి మనం తుంచి చూద్దామా ఎలా ఉంటుందో లోపల. రైట్, చూడండి సూపర్గా ఉంటాయి అన్నట్టు. ఓన్లీ హోల్ టైప్లో లోపల కానీ బయట కానీ సూపర్గా ఉడుకుతాయి అన్నట్టు. ఈ విధంగా పిల్లలకి ఒక్కసారి చేసి పెట్టండి, వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇవే కావాలని అడగకపోతే అప్పుడు అడగండి. ఓకేనా, ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకునేసి అందులో బంగాళాదుంపల్ని ఒక 2 కట్ చేసి అందులో వేసుకుందాం. మీద తోలు తీసేసేయాలి. ఓకేనా, వేసిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలను కూడా కట్ చేసి అందులో వేసుకునేసి, పెద్ద ముక్కలు కానీ పర్లేదు, 1 ఇంచి అల్లం ముక్కను కూడా చిన్న ముక్కలు కట్ చేసి అందులో వేసి, వెల్లుల్లి రెమ్మల్ని మీద పొట్టు తీసి అందులో వేసేసుకుందాం. ఓకేనా, వేసిన తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా అందులో వేసేసి, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నీళ్లు పోసి అవసరం లేదు, నీళ్లు పోయకుండానే దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా ఈ టైప్లో పేస్ట్ చేసుకోవాలి. నీళ్ళు అన్నది ఒక చుక్క కూడా పోయొద్దు, నూనె కూడా పోయొద్దు. ఓకేనా, ఇప్పుడు ఒక బౌల్ కానీ డీస్ కానీ అలాంటిది ఏదైనా ఒకటి తీసుకునేసి దాంట్లో మనం ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని అందులో వేసుకుందాం. ఈ విధంగా ఏంటంటే చూడండి, ఈ టైప్లో మెత్తగా మనం పేస్ట్ చేసుకోవాలి. దాంట్లో చిటికెడు పసుపు అందులో వేసుకునేసి, కారం కూడా 1 స్పూను సరిపోతుంది, ఎక్కువ తక్కువ కావాలన్నా వేసుకోవచ్చు స్పైసీని బట్టి. గరం మసాలా 1 స్పూను, ధనియాల పొడి కూడా 1 స్పూన్ వేసేసి, కొద్దిగా సాల్ట్, అది మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, ఎక్కువ తక్కువ అది ఇంకా మన ఇష్టం. ఇప్పుడు మనం 1 స్పూను కంటే కొద్దిగా ఎక్కువ వాము తీసుకోవాలి. వాము ఏంటంటే డైరెక్ట్గా అలా వేసేయకుండా చేతిలో వేసుకొని ఈ టైప్లో మనం కొద్దిగా నలపాలి. ఎంత బాగా నలిపితే అదంత స్మెల్ వస్తుంది, ఆ స్మెల్లు దీంట్లో పడిందంటే ఏమన్నా ఉంటుంది అన్నట్టు, రుచి సూపర్గా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా 1 స్పూన్ అంతా కస్తూరి మెత్తిని కూడా అందులో వేసేసి, కొత్తిమీర దాన్ని కొద్దిగా ఎక్కువైనా తీసుకోవచ్చు, ఇది కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది మొత్తాన్ని కూడా ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి, మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గోధుమ పిండి, అది మనకు నచ్చిన ఫ్లేవర్ తీసుకోవచ్చు. ఓకేనా, ఆ గోధుమ పిండిని తీసుకునేసి ఇందులో వేసేసుకుందాం. నేనైతే ముందుగా మనం ఏం చేద్దామంటే గోధుమ పిండి 1 కప్తో తీసుకునేసి దాన్ని 1 కొలతన్నది మాత్రం పెట్టుకోకూడదు, ఆ ముందు మనం వేసిన పేస్ట్లో చూసుకుంటూ దీన్ని పోసుకుంటూ కలుపుకోవాలి. అంటే మనం చపాతీకి పూరీకి కలుపుతాం కదా, ఆ టైప్లో మనం ఏంటంటే మంచి వంటలాగా వచ్చే విధంగా చూసుకుంటూనే కలుపుకోవాలి. ఒక్కసారి పోసినామంటే అది పాకం చెడిపోద్ది, పాకం చెడిపోకుండా వస్తే సూపర్గా మెత్తగా 2 వేళ్లతో తుంచే విధంగా ఉంటాయి అన్నట్టు. ఓకేనా, ఇది మాత్రం వెంటనే కలిపేసుకోవాలి. పిండి వేసిన తర్వాత లేట్ చేయకుండా వెంటనే కలుపుతుందంటే మంచి పాకం ముద్దలాగా వస్తుంది, మన వేళ్ళకి అతుక్కోకుండా ఉండాలి. ఓకేనా, ఆ టైప్లో చేసి పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకునేసి దాంట్లో నూనె పోసుకుందాం. నూనె ఏంటంటే మన పూరీలు పొంగాలి కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువ చూసి పోసుకోవాలి, అది కూడా కొలత అవసరం లేదు. మళ్ళీ ఏంటంటే నూనె చెడిపోయేది కాదు, ఉపయోగపడద్ది. ఓకేనా, కాబట్టి నూనె కొంచెం ఎక్కువగానే పోసుకునేసి దాన్ని బాగా వేడెక్కనివ్వాలి. ఈలోపు మనం నూనె వేడెక్కేలోపు ఈ విధంగా పూరి టైప్లో చేసుకుందాం. నేనైతే మామూలుగా మన ఇంట్లో చపాతీ పీట లాంటిది ఉంటుందా, నేనైతే రాయినే యూజ్ చేస్తాను. చపాతీ పీట టైప్లో ఉండే రాయి అన్నట్టు, ఆ రాయి ఏంటంటే సూపర్గా అతుక్కోకుండా బాగా వస్తుంది, అందుకనేసి నేను ఎక్కువ శాతం ఈ గ్రైండెడ్ రాయినే యూజ్ చేస్తాను. ఇప్పుడు దాంట్లో మనం చిన్న చిన్న వంటలుగా మన పూరికి ఎంత అవసరం అంత వంటలు పెట్టుకునేసి ఆయిల్ పూసిన తర్వాత ఈ టైప్లో తిరగదిప్పుకుంటూ మనం మరీ మందం లేకుండా మరీ పలసగా కాకుండా మంచి స్మూత్గా దీన్ని ఈ టైప్లో
రుద్దుకోవాలన్నట్టు పలచగా. ఓకేనా, ఇది కసకస ఇప్పుడు రుద్దటానికి లేదు, ఆయిల్ పూసున్నాం కదా, ఏంటంటే ఒక్కసారిగా అతుక్కుపోద్ది కాబట్టి ఈ టైప్లో మెల్లిమెల్లిగా ఈ టైప్లో చేసుకుంటే ఏంటంటే సూపర్గా వస్తుంది. చూడండి ఇప్పుడు అలా అనగానే ఇలా లేసి వస్తుంది అతుక్కోకుండా, నాలుగు వైపులు కూడా రౌండ్ అప్ మొత్తం కూడా సేమ్ సైజ్ వచ్చే విధంగా మనం చేసుకునేసి ఇప్పుడు నూనె కాగిందో లేదో ఒక్కసారి చూసుకుందాం. పాత వాళ్ళకైతే ఏంటంటే ఆ నూనె స్మెల్ను బట్టే ఇది కాగిందని అర్థమవుద్ది, కొత్త వాళ్ళైతే ఏంటంటే ఇట్లా కొద్దిగా పిండిని అలా నూనెలో వేసుకుని చూసుకునేసి నూనె కాగిన తర్వాత అందులో వేసుకోవచ్చు. ఓకేనా, నేను ఇది అందుకోసమే చూపించాను. ఇప్పుడు అందులో వేయంగానే కొద్దిగా అలా నూనెని దానిపైకి అలా అంటే ఏంటంటే అది పొంగుతూ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఇది కాబట్టి కొద్దిగా లైట్గా పొంగుతుంది, సెకండ్ అది చూడండి ఎలా పొంగుద్దో ఒక్కసారి మీరే గమనించండి, ఆ టైప్లో సూపర్గా వస్తాయి అన్నట్టు. ఈ టైప్లో చేసి పెడితే పిల్లోళ్ళు ఎంత ఇష్టంగా తింటారంటే అంత ఇష్టంగా తింటారు. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, పిల్లలే కాదు పెద్దలే కానీ ఎవరైనా సరే, పెద్దవాళ్ళు కూడా ఇటుని చూసిందంటే చిన్న పిల్లలు అయిపోతారు, నాకు ఇవే కావాలంటారు, అంత బాగుంటాయి అన్నట్టు. ఉట్టిగా చేతికిస్తే అలా తినేయచ్చు, కారం కానీ చట్నీ కానీ ఏది కూడా అవసరం లేకుండా సింపుల్గా సూపర్ టేస్టీగా తినేయచ్చు అన్నట్టు, అంత బాగుంటాయి. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కే కానీ సాయంత్రం స్నాక్స్కే కానీ ఏ టైంలో అయినా సరే అప్పటికప్పుడు 5 నిమిషాల్లో ఇవి తయారు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేస్తారు కదా, ట్రై చేసి కడుపుండా తిని కామెంట్ రూపంలో పెట్టండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి, నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మళ్ళీ కలుద్దాం.